జార్జ్ రెడ్డి పేరు అనేది ఇప్పుడు ఈ జార్జ్ రెడ్డి మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే పేరుతో తీస్తున్న ఈ సినిమా సందర్భంగా మళ్ళీ ఆ పేరు వింటున్నాను నేను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ సాంగ్. సాంగ్ ఒక పక్కన పెడితే ఆ సాంగ్లో కంటెంట్ బట్టి నేను వినదాన్ని బట్టి ఆ జార్జ్ రెడ్డి అనే అతను ఎలాంటి ఆశయాలతో ఉండేవాడు, ఏ విధంగా రెవల్యూషనరీగా ఉండేవాడు, అన్యాయం జరిగినా ఎక్కడ అణిచివేత జరిగినా సరే ఎలా రివోల్ట్ అయ్యేవాడు, ఎంతోమంది అందరు కలిపి అక్కడ ఒక స్టూడెంట్ యూనియన్ లాగా పెట్టి అన్యాయాలు ఎదుర్కోవడం అనేది చాలా చక్కగా ఈ సినిమాలు చూపించారని తెలిసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. వెరీ మచ్ కాంటెంపరీ ఫిల్మ్ లాగా అనిపించింది. అంటే ఇలాంటి సినిమాలు రావాలి, అందులో ఇలాంటి అగ్రెసివ్ వాళ్ళు అన్యాయం చూసి తట్టుకోలేని వాళ్ళు కూడా ఈ కాలేజ్ నుంచి ఈ యూనివర్సిటీ నుంచి వచ్చారు, అందులో జార్జ్ రెడ్డి. అండ్ ఐ థింక్ నేటి తరం ఈ జార్జ్ రెడ్డితో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని, ఈ కంటెంట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నా ఆశ నెరవేరాలని ఈ యంగ్స్టర్స్కి, డైరెక్టర్ జీవన్ రెడ్డికి, అలాగే సుధాకర్ డిఓపికి, అండ్ అప్పిరెడ్డి ప్రొడ్యూసర్ గారికి, సంజయ్ గారికి, అలాగే హోల్ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. నటినట్లకి అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తాను. అండ్ జార్జ్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి వాళ్ళతో ప్రతి సినిమాని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఐ మస్ట్ బీ లిమిటెడ్ టు వాచ్ దిస్ మూవీ. లాడ్ బ్లెస్. ఎంఐఎం అండ్ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఒక పెద్ద వార్త వచ్చింది కదా, అది వాస్తవం కాదంటారు? పోలీసులు లాఠీచార్జ్ చేశారు, పోలీసులు బీజేపీ కార్యకర్తలు లాఠీచార్జ్ చేశారా? మీ వ్యక్తిగత గెలుప పార్టీ వల్ల గెలిచారా? మీరు రెండు సార్లు ఓట్ పోయిన తర్వాత ఇక్కడ కొంతమంది ఓట్ బ్యాంక్ మారి బండి సంజయ్ ఓడగొట్టారు, దానికి తోడు ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వేదికగా. గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ కూడా మీకు హెల్ప్ చేశారన్న నిజమేనా? అసలు నేను మర్చిపోయి మర్చిపోయాను సంచలనం కోసం. కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించే పరిస్థితి లేరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు గుర్తిస్తలేరు. అందుకే గెలిచినప్పటి నుంచి పోరాటాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల వైపే దృష్టి, కరీంనగర్ నేను పట్టించుకోవట్లేదు అప్పుడే టాక్ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు దానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజకీయాల వైపు చూస్తారా? ఇది టీఆర్ఎస్ పార్టీ లాగా రాత్రి ముఖ్యమంత్రి రెండు చంపి తీసుకునే నిర్ణయం బీజేపీ కాదు. హుజూర్నగర్లో చూసాం కనీసం 2000 ఓట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి, మరి దీన్ని బట్టి ఎట్లా ఉంటుంది పార్టీ? హిందూగాళ్ళు బొందుగాలని చెప్పి మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ఓటు బ్యాంకు మాత్రమే పొంది గెలవాలన్న ఒక దురాలోచనతో, దురహంకారంతో లౌకిక రాజ్యం ఇలాంటి చోట ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? 15 నిమిషాలు సమయం ఇస్తే హిందులో నరికి చంపుతారన్న పార్టీ, మా ఎంఏ పార్టీ కూడా లౌకికవాద పార్టీ, అందుకే లౌకికవాద పార్టీ అంటే టీఆర్ఎస్ ఎంఏ పార్టీ కలిసి కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేస్తా అన్నారు కదా, ఏమన్నా ఆ దిశగా అన్న ప్రయత్నాలు మొదలైన దాన్ని ప్రజల కోసం పనిచేయకుండా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కార్పొరేషన్ వాళ్ళదే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, ప్రజల కోసం పనులు చేయాలనే ఆలోచన కాకుండా. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ అండి, నేను మీ సంజన అన్నే. హాయ్ అండి, నా పేరు సురేందర్. హాయ్ గైస్, దిస్ ఇస్ అభినవ్ గోమట్. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Please subscribe to Top Telugu TV.